हेलो व्यूअर्स, वेलकम टू वीनस किचन। ई रोज वीडियो लो इंस्टेंट दोसा पाउडर नी एला प्रिपेयर चेसुकोवालो चूद्दाम। ई रेसिपी बैचलर्स अंड वर्किंग वुमेन्स के काकुंडा हाउसवाइफ्स कूडा चाला बागा उपयोगपड़ुतुंदी। मरि इंका लेट चेयकुंडा प्रोसेस एंटो चूसेद्दाम। मुंदुगा इंग्रीडियंट्स नी चूद्दाम। ఒక కప్పు మినపప్పు, రెండు కప్పుల మన రెగ్యులర్ రైస్ని తీసుకోవాలి। రెగ్యులర్ రైస్ కన్నా రేషన్ రైస్ అయితే ఇంకా మంచిది। హాఫ్ కప్ అటుకులు, హాఫ్ కప్ శనగపప్పు, ఒక స్పూన్ మెంతుల్ని తీసుకోవాలి। ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం। స్టవ్ మీద కడాయిని హీట్ చేసుకుని మినపప్పుని యాడ్ చేసుకోవాలి। ఈ మినపప్పును లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి। ఇలా 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే ఒక కమ్మటి వాసన వస్తుంది। అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వేరొక బౌల్ లోకి తీసుకోవాలి। ఇప్పుడు అదే కడాయిలో రైస్ ని కూడా వేసుకుని లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి। 5 నిమిషాల పాటు ఇదే విధంగా ఫ్రై చేసుకుంటే రైస్ క్రిస్పీగా అవుతాయి। అప్పుడు వీటిని కూడా పక్కకి తీసుకోవాలి। ఇదే విధంగా శనగపప్పును అటుకులను కూడా ఫ్రై చేసుకుని తీసుకోవాలి। ఈ ఇన్స్టెంట్ మిక్స్ బ్యాచలర్స్ వర్కింగ్ ఉమెన్స్ కే కాకుండా హౌస్ వైఫ్స్ కూడా బాగా ఉపయోగపడుతుంది। ప్రతిసారి మన ఇంట్లో బ్యాటర్స్ రెడీగా ఉండకపోవచ్చు। అటువంటప్పుడు ఇలా పౌడర్ ని ప్రిపేర్ చేసుకుని ఉంచుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు। ఈ విధంగా అన్నిటిని ఫ్రై చేసుకున్న తర్వాత అదే కడాయిలో మెంతుల్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి। మెంతుల్ని వేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆ హీటికి అవి ఫ్రై అయిపోతాయి। వీటిని రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ లోకి తీసుకోవాలి। ఇందులో రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి। ఇక్కడ ఉప్పుతో పాటుగా హాఫ్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకుంటే దోశలు మంచి కలర్ కూడా వస్తాయి। ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని జల్లెడతో జల్లించుకోవాలి। మనకి దోశల పిండి మెత్తగా రావాలంటే వీటిని ఖచ్చితంగా జల్లించుకోవాలి। ఇలా జల్లించుకున్న తర్వాత కొద్దిగా పొడి మిగిలిపోతుంది, వాటిని కూడా గ్రైండ్ చేసుకుని మళ్ళీ జల్లించుకోవాలి। ఇప్పుడు దోశల పొడి ఈ విధంగా రెడీ అవుతుంది। ఈ విధంగా జల్లించుకున్న పొడిని ఒక బాక్స్ లోకి తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్లుగా స్పూన్ తో గాని పప్పు గుత్తితో గాని ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే ఎయిర్ గ్యాప్స్ లేకుండా పిండి ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది। ఈ ఇన్స్టెంట్ మిక్స్ ని 2 నెలల వరకు నిలవ చేసుకోవచ్చు। ఫ్రిజ్ లో స్టోర్ చేసుకుంటే 6 నెలలు కూడా నిలవ ఉంటుంది। ఇప్పుడు వీటితోటి దోశల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం। ఒక బౌల్ లోకి మనకు కావాల్సిన పిండిని తీసుకుని అందులో 2 స్పూన్ల పుల్లటి పెరుగుని యాడ్ చేసుకోవాలి। పెరుగుని యాడ్ చేయకపోయినా దోశలు బాగానే వస్తాయి। పెరుగుని యాడ్ చేసుకుంటే దోశల టేస్ట్ బాగుంటాయి। ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ ని యాడ్ చేస్తూ మనకు కావాల్సిన బ్యాటర్ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి। మనం రెగ్యులర్ గా ప్రిపేర్ చేసుకునే దోశలకు బ్యాటర్ ని ఎలా ప్రిపేర్ చేసుకుంటామో వీటికి కూడా అదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ బ్యాటర్ ని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి। గంట సేపటి తర్వాత బ్యాటర్ కొంచెం థిక్గా అవుతుంది। అప్పుడు మళ్ళీ కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకుని మనకు కావాల్సిన బ్యాటర్ కన్సిస్టెన్సీని ప్రిపేర్ చేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ మీద తవాని హీట్ చేసుకుని ఆయిల్ ని అప్లై చేసుకోవాలి। తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిండితోటి దోశల్ని వేసుకోవడమే। ఈ దోశలు బ్యాటర్ కన్సిస్టెన్సీని బట్టి ఉంటాయి। మనం బ్యాటర్ ని థిక్గా కలుపుకుంటే దలసరిగా వస్తాయి, వాటర్ ని యాడ్ చేసుకుని పల్చగా చేసుకుంటే ఈ విధంగా పల్చగా వస్తాయి। ఈ విధంగా ఇన్స్టెంట్ మిక్స్ ని ప్రిపేర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు। ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్లోని మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।